వెల్కమ్ టు చిందు నరేష్. ఈరోజు మనము తయారు చేయబోయే పదార్థము రాగి జావ. ముందుగా రాగి జావను తయారు చేసుకోవడానికి ఇలా రాగి పిండిని తీసుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ ఇట్లా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఎండాకాలం కదండి, రాగి జావ తాగితే హెల్త్కు చాలా మంచిది, పిల్లలకి ఇచ్చినా కూడా బోన్స్కు చాలా మంచిది. ముందుగా మనం ఇలా 2 or 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఉండలు ఉందండి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనికి 2-3 టేబుల్ స్పూన్ రాగి జావకు 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి నేను. మీకు కావాలనంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మనం వాటర్ తీసుకునే దాన్ని బట్టి చిక్కగా పలచగా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. వాటర్ ఇలా 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనము వాటర్ ఇలా బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదండి వాటర్ బాయిల్ అవుతుంది. ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత చూసారా బబుల్స్ వస్తున్నాయి. ఇట్లా ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేయండి వాటర్ని. బాయిల్ చేసిన తర్వాత టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇలా తిప్పుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. నెక్స్ట్ మనము ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో, వాటర్లో వేసి కలుపుకోవాలండి. ఇట్లా పూర్తిగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి, రాగి పిండిని ఈ వాటర్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా మనము పొంగు రాకుండా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. లేకుంటే ఇలా తిప్పుకోకపోవడం వల్ల ఈ రాగి జావ పొంగి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది. సో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. రాగి జావ త్వరగానే ఉడికిపోతుంది. ఇలా 2-3 మినిట్స్ ఉన్న తర్వాత ఈ రాగి జావ ఎండాకాలము బాగా చలవ చేస్తుంది, మన శరీర ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తుంది, మనకు వేడి చేయకుండా చలవం చేసి మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుతుంది. అంతేకాకుండా పిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ రాగి జావ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ అండి ఈ రాగి జావ చేసుకోవడం. నేనైతే 1 టేబుల్ స్పూన్కు 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరు ఇంకా పలుచగా కావాలంటే 1 టేబుల్ స్పూన్కి 1.5 గ్లాసుల వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇలా పొంగుతూ ఉంది కదండి ఇలా. తర్వాత ఫైవ్ మినిట్స్ ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా మనం తీసుకొని గ్లాసులోకి సర్వ్ చేసుకున్నామండి. ఫస్ట్ నేను టేస్ట్ కోసము చిటికెడు సాల్ట్ వేశాను.
మీ పిల్లలకు ఏది ఇష్టమో అది కలపండి. మా పిల్లలకైతే మా పెద్ద పాపకు చూసారు కదండి, త్రీ టేబుల్ స్పూన్కి పౌడర్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. అయినప్పటికీ ఇలా చిక్కగా కాకుండా పలుచగా మనం తాగడానికి అనుకూలంగా వచ్చింది. మీరు కావాలి అని అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మీరు తాగేదాన్ని బట్టి మీరు పిండి తీసుకోవడం ఉంటుంది. నేను ఒక గ్లాసులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర కలుపుతున్నానండి మా పెద్ద పాప కోసం. మా చిన్న పాప నేను సాల్ట్ తాగుతామండి, చక్కెర తాగము. సో ఇంకొక చాయిస్ టేస్ట్ని బట్టి సాల్ట్ కానీ, సాల్ట్ అయితే ఒక చిటికెడు సరిపోతుందండి. స్పూన్ వేసుకోకండి, చాలా ఎక్కువైపోతుంది తాగలేము. సో ఒక చిటికెడు సాల్ట్ సరిపోతుంది. ఒక గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ చక్కెర సరిపోతుందండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తాగొచ్చు. మెయిన్గా మనకి రాగి జావ పిల్లలకు అందించడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ టేస్ట్ని బట్టి చక్కెర అయితే చక్కెర, సాల్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసి ఇవ్వండి. ఈ సమ్మర్లో చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఈ రాగి జావ. మనం సమ్మర్లోనైనా అట్లీస్ట్ ఇలాంటి హెల్దీ డ్రింక్స్ తీసుకుంటే మన పిల్లల హెల్త్ అనేది మంచిగా కాపాడైన వాళ్ళమవుతామండి. తెలిసిన వాళ్ళకు కోసం కాదండి, జస్ట్ తెలియని వాళ్ళ కోసం నా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని చూసి మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అని కోరుకుంటున్నాను. మీ చందు నరేష్.